Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇళ్ల పట్టాల పంపిణీ ముహూర్తం నిర్ణయం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం మరో క్రొత్త ముహూర్తాన్ని నిర్ణయించింది. December 25th ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. దీనికి అవసరమైన సన్నాహాలను త్వరలోనే చేపట్టబోతోంది. చట్టపరమైన ఇబ్బందులు, హైకోర్టు ఆదేశాలు, ఇతరత్ర కారణాల వల్ల 4-5 సార్లు వాయిదా పడిన ఈ పథకాన్ని ప్రారంభించడానికి నిర్ణయించిన తేదీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామంటూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో వైఎస్ జగన్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాటి ఫలితంగా 10 నెలలుగా ఈ పథకం తేదీలు మారుతూ వస్తోందే తప్ప కార్యాచరణలోకి రాలేదు. తొలిసారిగా ఈ ఏడాది March 25th ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి రావడం వల్ల ప్రభుత్వం వాయిదా వేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజైన April 14th పంపిణీ చేయాలని భావించింది. అప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల మరోసారి వాయిదా వేయడానికే మొగ్గు చూపింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజైన July 8th ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని పట్టాలకెక్కించాలని భావించినా సాధ్యపడలేదు. చట్టపరమైన ఇబ్బందులు తలెత్తడంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. August 15th స్వాతంత్ర్య దినోత్సవం నాడు మహాత్మాగాంధీ జయంతి రోజైన October 2 ముహూర్తాన్ని ఖాయం చేసినప్పటికీ వాస్తవ రూపాన్ని సంతరించుకోలేకపోయింది ఆ పథకం. ఈసారి తాజాగా December 25th ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భారతరత్న మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఎంచుకోవడం వెనుక వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత జయంతి నాడు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం ఆ పార్టీ అగ్రనేతల మెప్పు పొందడానికేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందంటూ కొద్ది రోజుల క్రిందట చెలరేగిన ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చినట్లయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 30 లక్షల మందికి పైగా అర్హులైన పేదలకు సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రారంభించడానికి బీజేపీ మలితరం గాడ్ ఫాదర్గా భావించే వాజ్పేయి జయంతిని ఎంచుకోవడం ఆ పార్టీ కేడర్ను కూడా ఆకర్షించినట్లవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలకు వైఎస్ జగన్ తన పేరును, తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును పెడుతున్నారంటూ బీజేపీ కేడర్ చేస్తోన్న విమర్శలకు చెక్ పెట్టినట్లవుతుందని అంటున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించడాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తనకు అందుబాటులో ఉన్న అవకాశాలను విస్తృతంగా వినియోగించుకుంటూ వచ్చిందనేది వైసీపీ నేతలు బాహాటంగా విమర్శిస్తున్నారు. న్యాయపరమైన అడ్డంకులను కూడా టీడీపీ సృష్టిస్తోందనే వాదనను వారు వినిపిస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వాజ్పేయి జయంతిని ఎంచుకోవడం వల్ల అటు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. ఆ రోజున తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురవుతామనే కారణంతో టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఫలితంగా అటు బీజేపీ అగ్రనేతల మెప్పును పొందడంతో పాటు టీడీపీ చర్యలను కూడా అడ్డుకున్నట్లవుతుందని వైఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం లేబుల్ను అంటిస్తోందనే విమర్శలకు కూడా ఫుల్ స్టాప్ పడినట్లవుతుందని వైసీపీ నేతల వాదన. కాగా December 25th డీ ఫామ్తో పాటు ఇంటి స్థలం పట్టాలను ఇస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. కోర్టు స్టే ఉన్న చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొంది. అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టబోతోంది. ఈ పథకం ద్వారా మొత్తం 30,68,821 మంది పేదలకు లబ్ధి కలుగుతుంది.